हाय स्टूडेंट्स, दिस इज आवर थर्ड लेसन इन इंग्लिश सेमेस्टर थर्ड द बिलवड चैरिटी रिटन बाय शशि देशपांडे। द बिलवड चैरिटी मीन्स चैरिट मीन्स चैरिटी के रथम चैरिटी अंटे रथ सारथि बिलवड चैरिटी अंटे द लवबल चैरिटी अंटे एवरैते ई रथान्नि सारथ्यं चेस्तुन्नारो ఇక్కడ రథం అంటే ఇక్కడ ఫ్యామిలీ అని అర్థం, కుటుంబం. ఒక కుటుంబంలో ఎవరైతే కుటుంబం అనే రథాన్ని సారథ్యంలోకి ముందు తీసుకెళ్తున్నారో వాళ్ళే వెలవడ చారిటీ. సో రచించింది శశి దేశపాండే అని చెప్పేసి ఈవిడి భారతదేశంలో ఒక ఫేమస్ ప్రముఖ ఆంగ్ల రచయిత్రి. ఇంకా మన దశలోకి వెళ్ళినట్లయితే శశి దేశపాండే ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ ఆఫ్ 21st century. ఈమె ఈ శతాబ్దపు గొప్ప రచయితల్లో ఆంగ్ల రచయితల్లో ఒకరు. ద బిలవడ్ చారిటీ ఈజ్ ఎ డిలైట్ఫుల్ షార్ట్ స్టోరీ రిటన్ బై హర్. బిలవడ్ చారిటీ అనేది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక షార్ట్ స్టోరీ ఆమె చేత రచించబడింది. ఇట్ డిస్క్రైబ్స్ ద లైఫ్ ఆఫ్ 3 generations ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ అండ్ హౌ దే లివ్ టుగెదర్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్. ఈ కథ ఏంటంటే ఒక కుటుంబంలో 3 విభిన్నమైనటువంటి మైండ్ సెట్స్ గల స్త్రీలు ఏ రకంగా నివసిస్తున్నారు, కలిసి ఏ రకంగా ఉంటున్నారు అనేది ఈ కథ యొక్క విషయం. ద స్టోరీ రివీల్స్ ద హార్డ్షిప్స్ ఫేస్డ్ బై విడోస్ ఇన్ ఎ మేల్ డామినేటింగ్ సొసైటీ. ఇది ముఖ్యంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా విడోస్ ఇతరులతో మేల్ డామినేట్ సొసైటీలో ఏ రకంగా తమ జీవితాన్ని వెళ్ళజేస్తారనేది ఒక ముఖ్య ఉదాహరణ. ఆర్తి ఈస్ ద మదర్ ఆఫ్ ప్రీతి. ఆర్తి అనే ఆమె ప్రీతి అనే ఒక బాబుకి చిన్న బాబుకి తల్లి. షీ బికమ్స్ డిప్రెస్డ్ సిన్స్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ మాధవ్. ఆమె దురదృష్టవంతో ఆర్తి అనే ఆమె తన భర్త పోయినప్పటి నుంచి చాలా డిప్రెస్డ్ గా ఉంటుంది ఆవిడ. షీ లవ్స్ 2 persons ఇన్ హర్ లైఫ్, హర్ ఫాదర్ అండ్ హస్బెండ్. తన జీవితంలో ఈవిడ ప్రేమించింది ఇద్దరిని, తన తండ్రి మరియు తన భర్త. యాజ్ బోత్ ఆఫ్ దెమ్ డైడ్ అన్ఫార్చునేట్ గా ఇద్దరు చనిపోవడం వల్ల గ్రీఫ్ నోస్ నో బౌండ్స్. గ్రీఫ్ అంటే విషాదం, ఆ విషాదానికి అంతు లేకుండా పోయింది. షీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ స్మోకింగ్ అండ్ స్టేరింగ్ ఎట్ వాస్ విత్ బ్లాంక్ ఐస్ అండ్ బ్లాంక్ ఫేస్. అప్పటి నుంచి కూడా తన నిర్వేదంగా స్మోకింగ్ చేస్తూ సిగరెట్ అంటే పొగ తాగుతూ గోడ వంక నిర్లిప్తంగా చూస్తూ నిర్వేదంగా చూస్తూ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా టైం అలా స్పెండ్ చేస్తూ పోతుంది ఆవిడ. షీ డస్ నాట్ టాక్ టు ఎనీవన్, ఎవరితో మాట్లాడదు ఆవిడ. నైదర్ టు హర్ డాటర్ ప్రీతి నార్ హర్ మదర్. తన కూతురుతో మాట్లాడదు, తన తల్లితో మాట్లాడదు, అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. షీ ఈవెన్ స్పోర్ట్స్ ప్రీతి ఫర్ నో రీజన్. చివరికి తన కూతురు కూడా అకారణంగా ద్వేషిస్తూ తిడుతూ ఉంది. షీ ఈస్ కన్ఫైన్డ్ టు 4 వాల్స్, 4 గోడల మధ్య ఆవిడ తను తన బందీ చేసుకుంది. షీ ఈస్ విత్ ఏ షేవన్ హెడ్ వేరింగ్ రెడ్ సారీస్. తనని తన తలని క్లీన్ గా షేవ్ చేసుకుని రెడ్ సారీ ధరిస్తూ చాలా దారుణంగా బాధగా విషాదంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. Life has been cruel for her. నిజంగా జీవితం ఆవిడ పట్ల చాలా విషాదాన్ని నింపింది, చాలా క్రూయల్గా కూడా ఆడుతుంది. ద గ్రాండ్ మదర్ ఇన్ ద స్టోరీ ఈజ్ ద నరేటర్. నిజానికి గ్రాండ్ మదర్ అంటే ఆర్తి యొక్క తల్లి ఈ కథలోకి వినిపిస్తున్నారు, వివరిస్తున్నారు. షీఈస్ కాల్డ్ అజ్జి. ఆమె తల్లి పేరు అజ్జి. ఆవిడ మనకి కథ నిర్మిస్తున్నారు. షీ టెల్స్ హర్ డాటర్ ఆర్తి హౌ క్రూయల్ హర్ ఫాదర్ బస్ వెన్ హి వాస్ అలైవ్. అజ్జి తన కూతురుతో ఎప్పుడు అనుకుంటుంది ఎవరంటే, నీ యొక్క తండ్రి చాలా దుర్మార్గుడు,
ఎంత క్యూరిగా ఉండేవాడు ఆ పక్కన బతకొండగా అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉండేది. ఇన్ ఫ్యాక్ట్ అట్ వన్ స్టేజ్ ద నరేటర్ ఎన్వీస్ హర్ డాటర్. ఒక్కోసారి ఒక్కో సందర్భంలో ఎన్వీస్ అనే ఎన్వి అంటే జలసి అసూయ పట్టం. నేను మీ యొక్క కుటుంబం అంటే మీ యొక్క భర్తని నిన్ను చూసి మీ అన్యోన్యం చూసి నేను చాలా జలసిగా ఫీలయ్యేదాన్ని అని చెప్పుకొచ్చేది. అండ్ దాట్ ఇస్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ప్రీతి లైక్స్ టు స్వీప్ విత్ హర్ గ్రాండ్ మదర్. ప్రీతి అంటే ఆర్తి యొక్క కూతురు చిన్న పాప. ఈ అమ్మాయికి తన అమ్మమ్మ దగ్గర పడుకోవడం చాలా ఇష్టం. షీ హోప్స్ టు హియర్ స్టోరీస్ ఫ్రమ్ అజ్జి. ఈ పాపకి తన అమ్మమ్మ తన కథ చెప్తూ ఉంటే చాలా ఇష్టం. అండ్ షీ డస్ నాట్ లైక్ టు స్లీప్ విత్ హర్ మదర్. ఈ పాపకి తన తల్లితో పడుకోవడం తల్లి పక్కన పడుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే యాజ్ షీ నెవర్ స్లీప్స్ వెల్ అండ్ గోస్ ఆన్ స్మోకింగ్. ఆర్తి ఇప్పుడు సరిగ్గా నిద్రపోయేదే కాదు, ఎల్లప్పుడూ సిగరెట్ తాగుతూ ఉండడం వల్ల ఆ స్మోకింగ్ కి ఈ పాప చిరాకుపడి ఒక రకంగా భయపడి తల్లితో ఉండడానికి ఇష్టపడేది కాదు. సో ప్రీతి డస్ నాట్ లైక్ దట్ స్మెల్. ప్రీతి ఎఫెక్షన్ ఫర్ గ్రాండ్ మదర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. ఇప్పుడు ఈ పాప తన తల్లిని ఇష్టపడకపోవడం కారణం ఏంటంటే ఈ యొక్క పొరల మాట. అలాగే అజ్జీకి ఉన్న ఏకైక వరం ఏమిటంటే తన మామగారి అని అంటే ఈ కథలో పూర్వీజ చరిత్ర అనేది ఈజ్ లెఫ్ట్ టు ద డిస్కషన్ ఆఫ్ ద రీడర్స్. హూ డ్రైవ్స్ ద చారియట్ ఇన్ దిస్ లెసన్. ఎవరు సారథ్యం వహిస్తున్నారు ఎందువలన అనేది మనకి కథలో చూసినట్లయితే తెలుస్తుంది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ లెసన్.